కేసీఆర్ గొప్ప నాయకుడు పక్కన ఉన్న వాళ్ళే ఆయన్ను భ్రష్టు పట్టించారు దానం నాగేందర్ ఘాటు విమర్శలు ఇడుపులపాయలో సీఎం జగన్ వైఎస్ఆర్ సమాధి దగ్గర ప్రార్థనలు బస్సు యాత్ర ప్రారంభం సంపద సృష్టిస్తాం సంక్షేమానికి వెచ్చిస్తాం ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు మల్కాజ్ గిరికి రేవంత్ చేసిందేంటి ఇక్కడ పోటికి సీఎం భయపడుతున్నారు రైతాంగం ఆగమవుతోందన్న కేటీఆర్ మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో టెన్షన్ బండి సంజయ్ని అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తతల మధ్య బాధితులకు పరామర్శ అన్ని స్థానాల్లో వైసీపీదే గెలుపు విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో బొత్స ఝాన్సీ ప్రభుత్వ జీతంతో రాజకీయ పార్టీకి పనిచేస్తున్నారు వాలంటీర్లు వైసీపీకే మేలు చేస్తున్నారు బీజేపీ నేత షేక్ బాజీ ఆరోపణలు రాజమండ్రిలో 28 మంది వాలంటీర్ల రాజీనామాలు విపక్షాలు హీనంగా చూస్తున్నాయని ఆవేదన పథకాలను జనంలోకి తీసుకువెళ్తామని ప్రకటన పారదర్శకంగా వాలంటీర్ల పనితీరు పథకాలు ఇంటి దగ్గరే అందుతున్నాయి విపక్షాలపై కోరుముట్ల శ్రీనివాసులు మండిపాటు సింపతి కోసం భరత్ ప్రయత్నిస్తున్నారు ఎటు చూసినా నాసిరకం పనులే ఇది కాదా కమిషన్ అన్న ఆదిరెడ్డి వాసు ఉత్తరాంధ్ర ప్రజలు కూటమికి బుద్ధి చెప్తారు స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు పోరాడుతున్నాం కార్మికులకు అండగా ఉన్నామన్న వైవి ఈటల రెండు చోట్ల ఓడిపోయారు ఇక ఇక్కడేం గెలుస్తారు మల్కాజ్ గిరి తమదేనన్న మల్లారెడ్డి ఖమ్మం భోనగిరి సీట్లలో తీవ్ర పోటీ ఎటు తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ ఇవాల్టి సిఈసి భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన బిహెచ్ మర్యాదపూర్వకంగా భేటీ సీనియర్ల మర్యాదకు లోటుండదన్న సీఎం దానంపై వేటుకు ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో పిటిషన్ దాఖలు ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన నాగేందర్ అలకబూనిన మాగంటి బాబు యనమల వైఖరిపై తీవ్ర అసంతృప్తి ఉజ్జగిస్తున్న టీడీపీ అగ్రనేతలు ఐడియు బొల్లారంలో ఆందోళన నీటి ఎద్దడి తీర్చాలనే డిమాండ్ ఈసారి ఓటేయబోమని హెచ్చరిక నిలిచిన మెట్రో రైల్ జూబ్లీ చెక్ దగ్గర 15 నిమిషాల అంతరాయం ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు డ్రగ్ కంటైనర్ కేసులో సిబిఐ దూకుడు సప్లై చేసిన సంస్థపై ఫోకస్ బ్రెజిల్ వెళ్లనున్న ప్రత్యేక బృందం ఢిల్లీలో ఆప్ ఆందోళన కేజ్రీవాల్ అరెస్ట్ కి నిరసన ఈడీ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవాళ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఉప్పల్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ తరలి వస్తున్న ప్రేక్షకులు